హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. ఈరోజు చేసే వీడియోలో దబ్బ అండి. వేట మనసులు ఉండే దబ్బ చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో ఈజీగా. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ముందుగా దబ్బ తీసుకున్నానండి, బాగా శుభ్రం చేసి బాగా కడుక్కోవాలండి దబ్బని. చాలా బాగుంటుందండి, సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇట్లా దబ్బ తీసుకొచ్చుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. నేను బాగా శుభ్రం చేసేసుకున్నానండి. ఈ సైజు ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలండి, చాలా బాగుంటుందండి దబ్బ. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలండి, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, సరిపడ సాల్ట్, అల్లం శనగపిండి పేస్టు, కొబ్బరి పేస్టు, పొడి మసాలా. ముందుగా స్టవ్ వెలిగి చేసి బాండీ పెట్టేసేసుకున్నానండి, బాగా వేడెక్కిందండి. ఇవి ముందుగానే బాండీలో ఫ్రై చేసేసుకోవాలండి, చాలా బాగుంటుందండి దబ్బ. మొత్తం బాండీలో వేసేసేసుకున్నాను. ఇప్పుడు ఆటల కడతో అటు ఇటు తిప్పుకోవాలండి, ముక్కలన్నీ కలిసేలాగా ఒక 10 నిమిషాలాగా ఇలాగే తిప్పేసుకోవాలండి. చాలా బాగుంటుందండి దబ్బ. ఇలా వెరైటీగా చేసి పెడితే చక్కగా పిల్లలైనా పెద్దలైనా తినేస్తారండి. హై మంట మీద బాగా వేపుకోవాలండి. ఇలా ఈ ముక్కల్లోని వాటర్ అంతా పోయేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ అవసరం లేదండి. ఇప్పుడు ఇలా ఉత్తదే బాండీలో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ఫుల్గా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి బాండీలో. ఇలా వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుందండి, కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో ఈజీగా. చూసారా, మొత్తం ఫ్రై చేసేసుకున్నాను, ఒక గిన్నెలో తీసేసుకున్నానండి. అదే బాండీలో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందాక చూపించలేదండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు సన్నగా కట్ చేసి బాండీలో వేసేసుకున్నానండి. నూనెలో చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు దీంట్లోకి దబ్బ ముక్కలు ఫ్రై చేసేసుకున్నాగా ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలండి. చాలా బాగుంటుందండి దబ్బ. ఇవి నూనెలో కొద్దిగా వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా. ఇప్పుడు ఇవి కూడా కాసేపు వేగనిద్దాము. అటు ఇటు ముక్కలన్నీ కలిసేలాగా తిప్పుకోవాలండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి దబ్బ. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి. ఇప్పుడు చక్కగా అంతా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి 2 స్పూన్లు, సరిపడ సాల్ట్ వేసుకోవాలి, అల్లం శనగపిండి పేస్ట్ వేసుకోవాలి, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలండి. చూసారా, మొత్తం మసాలా అంతా కలిసేలా తిప్పేసుకోవాలి. ఇలా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో. మొత్తం ముక్కలన్నీ కలిసిపోయినాయండి. ఇప్పుడు కొంచెం పొడి మసాలా వేసుకోవాలి. కాసేపు మగ్గనిద్దామండి మసాలా నూనెలో. ఇప్పుడు చక్కగా మగ్గిందండి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ పోసేసుకోవాలి, ముక్కలన్నీ కలిసేలా తిప్పుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి దబ్బ. ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి అయ్యేలాగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి, పెద్ద మంట మీద పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేసేసి మసాలా అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఒక 10 నిమిషాలు స్లో మంట మీద తిప్పేసేసుకోవాలి. ఇప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసేసింది, దబ్బ చక్కగా ఉడిగిపోయిందండి. స్టవ్ కట్టేసేసుకుందాం, సరింగ్ ప్లేట్లో తీసేసుకుందాం అండి. ఇప్పుడు డెకరేషన్ కోసం కొత్తిమీర చల్లేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ దబ్బ కర్రీ, సూపర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.